एपी नूतन प्रभुत्व प्रधान कार्यदर्शिगा सीनियर आईएएस अधिकारी जवहर रेड्डी बाध्यतलु स्वीकरिंचारु। इप्पटि वरकु उन्न सीएस समीर शर्म नूतन सीएस जवहर रेड्डीकी बाध्यतलु अप्पगिंचारु। సచివాలయం మొదటి బ్లాక్ లో జవహర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు। ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేస్తారని, పల్లె పల్లెకు ప్రతి పౌరుడికి పాలన ఫలాలను అందించేందుకు కృషి చేస్తారని కొత్తగా నియమితులైన సీఎస్ జవహర్ రెడ్డి అన్నారు। ఇప్పటి వరకు ఉన్న సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలం బుధవారంతో ముగియడంతో జవహర్ రెడ్డికి ఆయన బాధ్యతలను అప్పగించారు। కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎస్ జవహర్ రెడ్డికి సచివాలయ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు। డిసెంబర్ 1వ తేదీ నుంచి జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా ముహూర్తం బాగుండడంతో సచివాలయ మొదటి బ్లాక్లో బుధవారం సాయంత్రం బాధ్యతలు తనకీ పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నూతన సీఎస్ జవహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు। ప్రభుత్వ ఆశయం మేరకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు చిట్టచివరి వ్యక్తులకు అందేలా గట్టిగా ప్రయత్నం చేస్తారని జవహర్ రెడ్డి చెప్పారు। ప్రభుత్వ యంత్రాంగాన్ని లక్ష్యాల మేరకు పనిచేసేలా 100% పనిచేస్తారని ఆయన వెల్లడించారు। ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వము मुख्यमंत्री जगन्मोहन रेड्डी गारी आध्वर्यंलो निर्वहिस्तुन्न अनेक संक्षेम अभिवृद्धि कार्यक्रम फलालु चिवरि व्यक्ति वरकु तीसुकेल्ले प्रयत्न गट्टिगा चेस्तानि चेप्पि दानि तर्वात अभिवृद्धि फलालु अंदरिकी चेंदेटट्लु मुख्यंगा मारुमूल पल्लेल्लो उंडे मरि एवरैते పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్నారో వాళ్ళకి ఆ ఫలాలు అందేటట్లు మనము ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా ఆ దిశగా ప్రభుత్వం అయితే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను అమలు చేస్తుందో ఆ ఉద్దేశం 100కి 100 రూపాయలు అమలయ్యేటట్టు చేసే విధంగా మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేదానికి నా వంతు కృషి చేస్తానని నూతన సీఎస్ జవహర్ రెడ్డికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు। అనంతరం సచివాలయ ఉద్యోగులు ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలు శాలువాలతో ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు।